టెక్నాలజీ సంబంధమైన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ల్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాట్సాప్లోని స్టేటస్లో ఉన్న వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సో దానికోసం రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం యాప్స్ ద్వారా వాట్సాప్ స్టేటస్లో ఉన్న వీడియోస్ అని డౌన్లోడ్ చేసుకుంటాం సో అలా కాకుండా నేను చెప్పే చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేలాగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు చేయాల్సిన వల్ల ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఎంఎక్స్ ప్లేయర్ ఉంది కదా సో ఈ ఎంఎక్స్ ప్లేయర్కి వెళ్ళండి ఎంఎక్స్ ప్లేయర్కి వెళ్ళేసి ఎంఎక్స్ ప్లేయర్లో ఈ రైట్ సైడ్లో టాప్లో త్రీ డాట్స్ ఉంటాయి ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసింది సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ లిస్ట్ అందుకని లిస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే షో హిడెన్ అండ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్ నుండి సో ఈ లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ సో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పేసి సో దీని మీద టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇంకేం లేదు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఒకసారి రీఫ్రెష్ బటన్ అనేది వచ్చేసేయండి పైన రీఫ్రెష్ బటన్ ఉంటుంది లేకపోతే ఈ త్రీ డాష్లోనే రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ త్రీ డాష్లో రీఫ్రెష్ ఆప్షన్ లేని వాళ్ళు పైన ఆల్రెడీ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది రౌండ్ సర్కిల్లో ఉంటుంది అండి బాణం గుర్తు సో దాని మీద క్లిక్ చేయండి రీఫ్రెష్ చేస్తే చూసారే ఇక్కడ స్టేటస్ ట్వంటీ ఫోర్ వీడియోస్ అని చెప్పేసి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఒకవేళ రిఫ్రెష్ అలా పైన యారో సింబల్ లేని వాళ్ళు కూడా రౌండ్గా యారో సింబల్ లేని వాళ్ళు కూడా రిఫ్రెష్ ఆప్షన్ ఈ దీన్ని ఒకసారి పట్టుకొని ఈ స్క్రీన్ ఒకసారి ఇలా నొక్కి పట్టి లాంగ్ ప్రెసెస్ వచ్చి కిందికి డ్రాక్ చేయాలి కిందికి డ్రాక్ చేసినట్టు అయితే ఇక్కడ పైన సర్కిల్ తిరుగుతుంది చూసారా సో అదే రిఫ్రెష్ అన్నట్టు రిఫ్రెష్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి వాట్సాప్ వీడియోస్ ఓపెన్ చేస్తాను చూడండి స్టేటస్ వీడియోస్ సో ఇవన్నీ కూడా స్టేటస్ వీడియోస్ అన్నట్లు ఇవి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా స్టేటస్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసం విచిత్రమైన పిచ్చి పిచ్చి యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా మీరు చేయాల్సిన వాళ్ళు ఏం లేదు ఫస్ట్ అయితే ఎమ్ఎస్ ప్లేర్ ఓపెన్ చేయండి ఎంఎస్ లేర్ ఓపెన్ చేసి మెనూలోకి వెళ్ళేసి సెటింగ్స్లోకి వెళ్ళేసి తర్వాత సెటింగ్స్లో లిస్ట్ ఆప్షన్ ఉంటుంది లిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి కింద డ్రాక్ చేసినట్టు కింద లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఉంటుంది షో హిడ్ అండ్ అండ్ ఫోల్డర్స్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లిక్ టిక్ మార్క్ చేసి ఉంచండి చెక్ చేసి ఉంచండి ఉంచినట్లయితే ఇంకా తర్వాత వాట్సాప్లో స్టేటస్ చూస్తే ఆ స్టేటస్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంఎక్స్ ప్లేయర్లో కనిపిస్తాయి సింపుల్ దానికోసం పిచ్చి పిచ్చి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడానికి మీకు ఈజీగా మళ్ళీ నేను మళ్ళీ చెప్తాను ఓకేనా థ్యాంక్స్ ఫ్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్